హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆషు వాట్స్ అండ్ టైలరింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీతో నేను ఒక చిన్న బ్లాగ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఈ వీడియో లాస్ట్ సండే తీసాను. నాకు వీడియో అప్లోడ్ చేయడానికి అసలు టైం చాలడం లేదు. నేను టైలరింగ్ చేస్తాను. నా ఛానల్లో కూడా నేను టైలరింగ్ క్లాసెస్ చెప్తున్నాను. చూసుకునే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. మీరు పర్ఫెక్ట్గా టైలరింగ్ నేర్చుకోగలుగుతారు. నేను ప్రతి సండే పిల్లల దగ్గరికి వెళ్తూ ఉంటాను పిల్లల్ని చూసి రావడానికి. మా పిల్లలు చదువుకుంటున్నారు వేరే చోట. నేను ఈ లాస్ట్ సండే మాత్రం పిల్లల్ని చూసుకున్న తర్వాత నేను మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు నెల్లూరులో మూడో మెల దగ్గర ఉంటారు. అక్కడ గంధ మహోత్సవం చేశారు, అందుకని మమ్మల్ని ఇన్వైట్ చేశారు. మేము అక్కడికి వెళ్ళాము. అక్కడ గంధ మహోత్సవం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారైతే. నేను అసలు ఇప్పటివరకు అంత గ్రాండ్గా చేసేది ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం చూడడం నేను. చాలా గ్రాండ్గా చేశారు, నాకు అది చాలా బాగా నచ్చింది. ఆ లొకేషన్ అంతా చూసినాక నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. ఇదంతా వీడియో తీసి నేను అప్లోడ్ చేస్తే చూడని వాళ్ళు కూడా చూస్తారు కదా అని, అందుకనే నేను వీడియో తీసి మీకోసం ఇలా అప్లోడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మా కజిన్ వాళ్ళ ఇల్లు ఎలా ఉందో చూడండి, తర్వాత అక్కడ ఎలా సెలబ్రేట్ చేశారో అన్నీ చూసి ఎంజాయ్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మా కజిన్ వాళ్ళ ఇల్లు. మా అత్తయ్యలందరూ ఆరు బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. మా కజిన్ వాళ్ళ ఇంటికి మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయ్యింది, అందుకే నైట్ చాలా ఎక్కువగా ఉందన్నమాట, చీకటిగా ఉంది. ఇది ఎంట్రన్స్ అన్నమాట ఇంట్లోకి. ఇది వచ్చి హాలు. ఇది ఒక బెడ్రూము. మూడో మైల్లో వీళ్ళు కొత్తగా కట్టుకున్నారు ఇల్లు, చాలా నీట్గా బాగా కట్టుకున్నారు. మా పెద్ద అత్తయ్య మరమరాలు తినమని చెప్తూ తిరుగుతున్నారు. ఇది కిచెన్. మా కజిన్ తాజ్ క్రాఫ్టీ గార్డెన్ అని యూట్యూబ్ ఛానల్ చేస్తూ ఉంటారు. గార్డెన్కి సంబంధించిన క్రాఫ్ట్ వర్క్ ఏమైనా ఉంటే అవి చెప్తుంటారు. మొక్కలకి ఎలా కేర్ తీసుకోవాలి, కంపోస్ట్ ఎరువు ఇంట్లోనే ఎలా చేసుకోవాలి, వేస్ట్ మెటీరియల్స్తో కంపోస్ట్ ఎలా చేసుకోవాలి, అవన్నీ చూపిస్తూ ఉంటారు. ఈ ఫిష్ నేమ్ వచ్చి కిల్లర్ ఫిష్ అంట. ఇది ఈ మూడు చేపలతో కలిసి ఉంటే వాటిని పొడి చేస్తుందంట, అందుకని దీన్ని సపరేట్గా ఉంచారు. ఇదొక బెడ్రూము. ఇప్పుడు మనం డాబా పైకి వెళ్తున్నాం అన్నమాట. అక్కడ మా కజిన్ చేసే గార్డెన్ సంబంధించిన మొక్కలన్నీ ఉంటాయి. యూట్యూబ్ ఛానల్లో మొక్కలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మొక్కల్ని ఇంట్లో మిద్దె తోట ఎలా పెంచుకోవాలి, ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. తక్కువ ప్లేస్లో పూల మొక్కల్ని, పళ్ళ మొక్కల్ని, కూరగాయలని ఎలా పండించుకోవాలి అన్నీ చూపిస్తూ ఉంటారు.
సో ఫ్రెండ్స్, ఇది మా కజిన్ వాళ్ళ ఇల్లు. అందరూ హడావుడిగా ఉన్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా మా కజిన్ వాళ్ళ ఇల్లు ఎలా ఉందో. ఇప్పుడు మనం అక్కడ సెలబ్రేట్ చేసిన గంధమహోత్సవం ఎలా ఉందో కూడా ఒకసారి చూసేయండి. మీరు కూడా చాలా బాగా నచ్చుతుంది అందరికి కూడాను. డెకరేషన్ కానివ్వండి, అక్కడ దర్గా ఉంది, దర్గాకి చాలా బాగా డెకరేషన్ చేసి చాలా బాగా గ్రాండ్గా చేశారు. మేము కూడా అక్కడే భోజనం చేసేసి వచ్చేసాము ఆ రోజు. మీరు కూడా ఒకసారి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇక్కడ దర్గా దగ్గర గంధమహోత్సవం జరుగుతుంది అని చెప్పాను కదా. మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది దర్గా, అందువల్ల రోడ్డు మీద ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది, జనం చాలామంది వచ్చారు. ఇక్కడ స్పెషల్గా పాట కచేరీ, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టారు. దర్గాని పూలతో చాలా బాగా డెకరేట్ చేశారు. రోడ్డు మీద అంతా విద్యుత్ దీపాలతో చాలా మెలమెల మెరిసిపోతూ ఉంది. చాలా గ్రాండ్గా చేశారు. ఇక్కడ నెల్లూరు మూడో మైల్ దగ్గర మేము ఫస్ట్ టైం ఇక్కడికి వెళ్ళడం. చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. ఇలాంటి బొమ్మల షాపులు, చిన్న చిన్న బొమ్మల షాపులు కూడా ఉన్నాయి. ఇక్కడ పాట కచేరీ జరుగుతూ ఉంది. చాలా బాగా గ్రాండ్గా చేశారు. డెకరేషన్ చాలా బాగుంది కదా. పూల అలంకరణ సూపర్గా ఉంది. ఇది దర్గా లోపల కూడా చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు. విద్యుత్ దీపాలతో ఎలమెలా మెరుస్తూ ఉంది దర్గా. సో ఫ్రెండ్స్, ఇది నెల్లూరు మూడో మైల్ దగ్గర జరిగిన గంధమహోత్సవం. చాలా బాగా గ్రాండ్గా చేశారు. పక్కనే ఇక్కడే భోజనాలు కూడా పెడుతున్నారు. మేము అక్కడే భోంచేసేసి మా అత్తయ్య వాళ్ళు, మేము, మా కజిన్ వాళ్ళందరం కలిసి భోంచేసేసి ఇంటికి వెళ్ళాము. నైట్ అందరూ చాలా రోజుల తర్వాత కలిసేసరికి చాలా పొద్దుపోయే వరకు మాట్లాడుకుంటూ ఆడుకుంటూ పిల్లలు చాలాసేపు గడిపారు. నైట్ పడుకునేసరికి 1 గంట అయింది. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ జరిగిన గంధమహోత్సవం. నేను లాస్ట్ సండే ఇక్కడికి వెళ్ళి వచ్చాను. చాలా బాగా గ్రాండ్గా చేశారు. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలన్న
వ్లాగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో నేను టైలరింగ్ క్లాసెస్ చెప్తాను. పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఉండి మీరు టైలరింగ్ పక్కాగా నేర్చుకోవచ్చు.